దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు. ప్రభు అప్రమాణకు కతే సహజ కొర్చుంది సత్యపై ధన్యవాదాలు. దేవుడు మనల్ని అందరిని కూడా ఎంతగానో సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రతిదిన బైబిల్ స్టడీ పై ప్రభు అమకు సహజ కొర్చుంది సత్యపై ధన్యవాదాలు కొర్చు. ప్రతిరోజు బైబిల్ స్టడీ కొరకు దేవుడు మనల్ని సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. ఫేస్బుక్ రే వాట్సాప్ రే జూరే అమమానకు సునివా మొబైల్ రే శుణివా భాయి భౌణీ మనకు ప్రభు జీసు కృష్ణంగా నారే మోర ఆంధ్రే ప్రైజ్ లార్డ్. ఫేస్బుక్ ద్వారా మొబైల్ వాట్సాప్ ద్వారా జూమ్ ద్వారా ఫోన్ ద్వారా వాక్యాలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలకు దేవుని పేరట మా హృదయపూర్వక వందనాలు. కలి అమ్మే సారా విషయం చిందాకొలు. నిన్నటి దినం మనం అందరం కలిసి సారా ఒక విషయం గురించి నేర్చుకుని వచ్చాము. సడా ప్రమాణకర జీవన రే ఆశీర్వాద పాయిచి బోలి మీ విశ్వాసం. అది మీ అందరి జీవితంలో ఆశీర్వాదాన్ని రప్పించినదని నేను ఆశించుచున్నాను. అప్రమాణకర జీవన రే ఆత్మీయ అభివృద్ధి పావుచుంది బోలి మీ దైనందిన జీవితంలో ఆత్మిక అభివృద్ధి చెందడానికి సహాయపరచుచున్న పడుతున్నది అని ఆశించుచున్నాను. మీరు బైబిల్ స్టడీ వినడం మాత్రం కాదు, దానిని సమయం దొరికినప్పుడల్లా దానిని నేర్చుకోవాలి, చదువుకోవాలి, వ్యక్తిపరంగా దాన్ని చదవాలి. ప్రతిదిన బైబిల్ స్టడీ కొరందు ప్రతిరోజు వ్యక్తిపరంగా మీరే సొంతంగా బైబిల్ స్టడీ అది ఏం చేయాలి నేర్చుకోవాలి. అదే శక్తిపై అప్పుడు అందుకే ఆ విషయాలు మీరు మర్చిపోకూడదు. ప్రభు అప్రమాణం మధ్యలో వచ్చింది, దేవుడు మన మధ్యలో ఉన్నారు. అప్రమాణ సమధిన బైబిల్ స్టడీ మాత్రం ప్రార్థన కృపపై పాసరించబోనాయి. మీరు బైబిల్ స్టడీ చేయడం మాత్రం కాదు, ప్రార్థన జీవితంలో కూడా కొనసాగించడం మర్చిపోకూడదు. ప్రార్థన జీవన ఆమె ఈశ్వరంగర సహిత కొత్త వచ్చి ప్రార్థన జీవితం అని చెప్పుచున్నది మనం దేవునితో మాట్లాడుతున్న ఒక సన్నివేశం వచ్చినది. బైబిల్ పొడి భాష మరి అమర సహిత ఈశ్వర కొత్త బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. సబదిన కొరివారు ఇది ప్రతిరోజు మన జీవితంలో మనం చేసుకోవాల్సిన ఒక అలవాటుగా మనం మార్చుకోవాలి. ప్రభు బాగులే వారి ఆశీర్వాదం. మీ అందరి జీవితాన్ని దేవుడు అతి అధికముగా దీవించును గాక. ఎబ్రీ పత్రికలే కసందు ఎబ్రీ పత్రికలో ఒక వద్దాం. ఎబ్రీ పత్రిక 11:13-16 వచ్చి 11 నుంచి 16 వచనం వరకు మనం చూడాల్సింది. చారిత్ర వాక్యం ఒక జీచిందా కురు. ఈ రోజు ఆ 4 వాక్యాంశాలు మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నాము. ప్రభు అప్రమాణకు సహజ కొరందు దేవుడు వాటన్నిటి కొరకు మనల్ని సహాయపరచును గాక. చదవలేదు, చదవాలి. ఎబ్రీ పత్రిక 11:11-16 వరకు. ఎబ్రీ పత్రిక 11:13-14-15 13వ వాక్యం చదవండి మొదటి. మీరందరూ ఆ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని చదివిన వాక్యం ఒకసారి చూడండి. 13వ వాక్యం 13వ వచనం చెప్తున్నది, విశ్వాసరే ప్రాణ త్యాగ కొలే వారు వాగ్దానానికి సంబంధించిన ఫలాన్ని పొందుకోలేకపోయి. తెలుగులో చదవండి, తెలుగులో ఒకసారి చదవండి 13వ వచనం. అలా చాలు, వాగ్దాన ఫలము అనుభవించలేకపోయి. అమ్మా తొమ్మే ఈ అమ్మా మీ మెల్ల మెల్ల చదవండి, అప్పుడే మనకు చెప్పడానికి ఆ వాక్యాలు లేకపోతే ఏదో చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. అప్పుడు ఒక్కొక్క వాక్యం అనేది అది విడదీసి చెప్పాలి. గొట్టే గొట్టే బాగా తక్కువ కొనకొరిచి బాగ కొరి ఆమె కొయ్యవారు అంటే ఒక్కొక్క వాక్యాన్ని మనం విడదీసి విడదీసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ కాబట్టి. సత్యపాయ బహుత్వ అప్పుడమనే బోలబాబు వాక్యం. అందుకే మీరు ఆ చెప్పేవడిచిన వాక్యాలు బాగా విని అది మెల్లిమెల్లిగా విడదీసుకొని చదవాలి. ఏమే పొడి వాక్యం ఆవృతం శ్యామానే ప్రత్యాల ఫలో
పాయిలా నై వాగ్దాన ఫలము వారు పొందుకోలేకపోయిరి కొవేట భుజపర్లకి నై నేను చెప్పొచ్చింది అర్థమవుతున్నదా వారు వాగ్దాన ఫలము పొందలేకపోయిరి ఈశ్వరు తక్కువ ప్రతిజ్ఞా కొరితలే అంటే దేవుడు వారికి వాగ్దాన పరిచిరి పృథివి విభిన్న ప్రకార ప్రతిజ్ఞా కొరితలే సేట సేమాన పాయి పర్లానై దేవుడు వారికి అర్పించిన చాలా వాగ్దానము వారు పొందుకోలేకపోయిరి ఎడా పాయి పారివా పూర్వరు సేమాన మురిగల బోలిల కదా అంటే అది పొందక మునుపే వారికి చావు సంభవించి కొందరు చనిపోయారు ఎబ్రీ పత్రిక 11 అధ్యాయ 13 పదరేకము కోవచ్చుది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చెప్తున్నది అనేక లోకమానసే పై పర్లానై అనేక మంది ప్రజలు దానిని పొందుకోలేకపోయిరి అబ్రహాము హాబెలు ఏ అది అబ్రహాము హాబె హాబెలు హాబెలు నోహా నోహావు ఆనోకు ఆనోకు అబ్రహాము అబ్రహాము ఇస్సాకు ఇస్సాకు యాకోబు యాకోబు సారా సారా ఎనిమిది సేమానుకు ప్రతిజ్ఞ దేవుతలే ఈశ్వరు ఇలా ఉన్న దేవుని యొక్క భక్తులందరికీ వాగ్దానాన్ని దేవుడిచ్చిరి ప్రతిజ్ఞ వాగ్దానానికి సంబంధించిన ఫలము వారు పొందుకోలేకపోయిరి అలాగా వారు మరణించిరి లేకపోతే చనిపోయిరి అని బైబిల్ చెప్తున్నది అందుకే వారు వారి ప్రాణాన్ని విడిచిపెట్టిరి అని బైబిల్ చెప్తున్నది రాత్రి అప్పుడు మనకు ఒక విషయం జాణిపారు అందుకే ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం మీరు బాగా తెలుసుకోండి సేమాని ప్రతిజ్ఞారో పడపాయి పరి నోపాయికి మొరిగలే అంటే వారు వాగ్దానము ఒక ఫలము పూర్తిగా అంగీ పొందకుండా చనిపోయిరి అర్థం దానికి చెప్పుచిన అర్థం ఏంటిది ఆది పుస్తకం 3:15 లెక్క ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నది శరీర సంతాన సర్పరో మస్తకకు చూర్ణ శ్రీ సంతానము ఏం చేస్తే పాము యొక్క మస్తకాన్ని ఏం చేస్తుంది తొక్కి వేస్తుంది అదే ఇదే కారణ విషయం స్త్రీర సంతాన బోలి కొయ్యవారు కారణ విషయం శ్రీ సంతానం అని చెప్తున్నది ఎవరి గురించి చెప్పబడుచున్నది పద్ధతులను ఎరగొట్టుచున్న ఒక అనుభవాన్ని ప్రతిజ్ఞ ఈశ్వర కౌతులే ఈ ప్రతిజ్ఞతో దేవుడు చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఈ వాగ్దానము వారు పొందుకోలేకపోయి అంటే ఈ వాగ్దానాన్ని పొందుకునే మునుపుగానే వారందరూ కూడా చనిపోయిరి చెప్పొచ్చున్నది అర్థమవుతున్నదా లేదా దేవుడు చాలా రీతి కలిగిన వాగ్దానాలు ఇచ్చిరి ఒకటి రెండు నేను చెప్పుకొని త్వర త్వరగా ముందుకు వెళ్తా ఆది పుస్తకం 8వ అధ్యాయం 8వ పదం ఆది కాండం 18వ అధ్యాయం 18వ వచనము ద్వారా సమస్త గోష్ఠి ఆశీర్వాద ద్వారా ప్రతి జనాంగము ప్రతి జనులు దీవింపబడతారు ఆది కాండం 18:18 గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఈ వాగ్దానం వారేం చేయలేకపోయారు పొందుకోలేకపోయారు ఏ వాగ్దానం సకల జనము వారి ద్వారా ఆశీర్వదింపబడాలి ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేశారు అందరికి ఇచ్చినదే ఈ వాగ్దానం పొందక మునిపే వారందరూ కూడా ఏమైపోయి చనిపోయిరి రెండో మాట చెప్తున్నది ఆది పుస్తక 17వ అధ్యాయం 6వ పదం ఆది కాండం 17వ అధ్యాయము 6వ వచనము ఆది కాండం 17:6వ వచనం రాజులు నీలో నుండి వచ్చారు ఈ ప్రతిజ్ఞ సేమాన పై పర్లాలి ఈ వాగ్దానం వారు పొందుకోలేకపోయిరి ద్వారా అనేక మంది రాజులు వస్తారు అన్న వాగ్దానం వారు పొందుకోలేకపోయారు అబ్రహాముకు కోవతులే ఇది దేవుడు అబ్రహాముతో చెప్పిన వాగ్దానం ఇది ప్రతిజ్ఞ సేమాన పై పర్లాలి ఈ వాగ్దానాన్ని అబ్రహాము పొందుకోలేకపోయాడు వాగ్దానము పైబా పూర్వరు సేమాన ప్రాణ త్యాగ ఈ వాగ్దానం పొందక మునిపే వారి ప్రాణాన్ని వారు ఏం చేసుకున్నాడు విడిచిరి
దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చి వెళ్ళిరి సమయం అవన్నీ చెప్పుకు రావడానికి నేను సమయం తీసుకోవట్లేదు సంతానం ఇలువ పోలి ఇచ్చిన ప్రతిజ్ఞ సంతానాలు పొందుతారు అన్నట్టుగా వాగ్దానం చేసిరి దేవుడు నక్షత్ర పోలి సంతానం ఆకాశంలో ఉన్న నక్షత్రము పోలి సంతానం ఇస్తానని దేవుడు చెప్పారు వాగ్దానం పొందక మునిపే వారు ఏం చేశారు ప్రాణాన్ని విడిచిరి అయ్యా చెత్తపాయము అది రాత్రి రాత్రి చెప్పొచ్చిన మాట అంటే ఈ వాగ్దానం మీరు పొందలేదు అని చెప్పి విశ్వాసములో నిరాశలు కాలేదు హలో ఉన్నారా అప్పుడు వారికి అయితే ప్రతిజ్ఞ ఈశ్వరు అవుతుంది దేవుడు మీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు కదా ప్రాణ అది పొందక ముందే మనం కొందరు చనిపోతున్నాం నిరాశ పొందలేదని చెప్పి మీరు నిరాశ చెందుకోవద్దు విశ్వాసం బలమైన అయినా కూడా వారు పొందలేకపోయినా కూడా విశ్వాసంలో బలపడిరి విశ్వాసంలో వారు నిలకడగా ఉండి రాత్రి రాత్రి నేను చెప్పొచ్చిన వాగ్దానాలు బోల్డ్ దేవుడు ఇచ్చున్నారు పత్రికలోకి తిరిగి రండి 11వ అధ్యాయం 13వ వచనానికి రండి ఎబ్రీ పత్రిక 11:13 అక్కడ చెప్పబడిన వాక్యాంశం మీరు చూడండి చాలు దూరము నుంచి చూచి చాలు మనకే విడబెడి తీసే చదవాలి ఇదేంటి ఎక్స్ప్రెస్ కాదు మెల్లిమెల్లిగా అక్కడ చెప్పిన పద ప్రయోగం చూసారా దూరము నుంచి చూచి అర్థకోణం ఒకసారి నాకు చెప్తారా దూరము నుంచి చూచారు అని చెప్పిన అర్థం ఒకసారి నాకు చెప్పండి దాని అర్థం నాకు చెప్పండి అర్థము వాక్య పొడివాపై కోయినంది దాని అర్థం నాకు చెప్పండి దూరము నుంచి చూచారు అని దూరము నుంచి చూచారు అని చెప్పిన అర్థము అప్పుడు మన బాగుంది కెనాన్ దేశమే చిడాయికిరే దూరీసు అందరూ అనుకునేది ఏంటంటే కెనాన్ దేశంలో నిలబడి ఏదో దూరం దేశాన్ని చూసినట్టు చూసారేమో అనుకుంటున్నారు అలా కాదండి ప్రియ దేవుని బిడ్డలారా వారు సమయానికి ఉన్న దూరతను హలో ఉన్నారా సమయర దూర దేఖి ఆనంద కొలే బోలి బైబిల్ అంటే సమయానికి ఉన్న దూరతను వేగతను చూసి వారు ఆనందించిరి లే స్థలర దూరనై స్థలానికి సంబంధించిన దూరత కాదు అక్కడ రాయబడి ఉన్నది ఎవరికోన దూరం ఏ దూరము సమయర దూరం స్థల దూరం కాదు సమయ దూరం ఉన్నారా ఇది అర్థం అవ్వాలి అయితేనే మీకు మిగతా అర్థమయ్యేది మనం అందరం అనుకునేది ఏంటి కాల దూరం మనం కొందరు అనుకునేది అంటే స్థలానికి సంబంధించిన దూరం అనుకుంటున్నాం మనం అది కాదు సహోదరుడా ఈశ్వర ప్రతిజ్ఞ సమయర దూరం దేవుడిచ్చిన వాగ్దానము సమయానికి దూరపరిచే వాగ్దానముగా చెప్పుచున్నది సమయ దూరము నుంచి చూచిరి ఈశ్వర మనకు ప్రతిజ్ఞ దగ్గర జాయితీలే దేవుడు మనకి చాలా వాగ్దానాలు ఇచ్చి వెళ్ళారు ఇదో ఇదో సేవ ఈశ్వరు
రాసిచుంది దేవుడు చెప్పిన ఒక మాట అంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వర్షేయలని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గతించేసింది వర్షపోయేయలని అంటే ఈ మాట చెప్పి ఇంచుమించు 2000 సంవత్సరాలు గతించినే ఇది సమయ దూరం ఇది సమయ దూరం అవుచున్నది స్థల దూరం కాదు స్థల దూరంగానే సమయ దూరక జగార దూరనై అయ్యో ఇది స్థల దూరం కాదు సమయ దూరం అని తెలుసుకోవాలి రాత్రి దానికి తమ ప్రభుకు ధన్యవాద కొరవాయి తెలుసుకొని దేవుని ఒకసారి స్తుతించు సహోదర సహోదరి సేమానకు దైత్వ ప్రతిజ్ఞ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని సేమాన నోపాయికిని ప్రాణ త్యాగకొలే వారు పొందకుండానే ప్రాణాన్ని ఏం చేసిరి విడిచిరి సమయ దూర రెట్టి ఆయితులు వారి సమయ దూరతలో నిలబడినట్టుగా చెప్తున్నది వాక్యము సేమాన దెక్కిలే బోలికోలే అయినా సమయ దూరములో ఉన్నా కూడా వారు దానిని చూచిరి అప్పో హలో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా సేమని కోయిల తార అర్థ కోణం యా చెప్పిన దానికి అర్థం ఏంటి సమయ దూర బోలికోయవర్ అర్థ కోణం సమయ దూరత అని చెప్పిన దానికి అర్థం ఏంటి ఎందు తంగల చొక్కీ గత్తే దృష్టి తిల అంటే వారికి కని దృష్టికి ఎంత దూరత చూడగలిగిన అనుభవం కని దృష్టికుండిది హల్లెలూయా ఉన్నారా వారు కంటికి ఎంత దూరతను చూడగలిగే కను దృష్టి ఉండేది అమరో దృష్టికి ఇది వచ్చింది మన దృష్టి ఎంత ఉంది ఆమ పక్క పక్కరేక మనం ఎక్కువైతే మన ఇంటి చుట్టుపక్క వరకు చూడగలిగేది ఎంత దూరమే దొక్కుమన్నది ఎంత దూర దృష్టి విశ్వాసం మనసులోకిపోతున్నావు ఏ విశ్వాసే అయితే తమకు దూర దృష్టి దొరక అయ్యో నిన్ను దేవుడు విశ్వాసిగా పిలిచిందంటే నీ దగ్గర చూపు కాదు దూర చూపును చూడాలి నిశ్శబ్దం పాటించారు ఏంటి అర్థం కావట్లేదా వెలుచూపు వలన దృష్టి ప్రకారం అందుకే బైబిల్ చెప్తున్న మాట వెలుచూపు వలన కాదు వారు చూసినది నేను చెప్పుచున్నది అర్థమవుతున్నదా లేదా ఎవరు స్పందించట్లేదు పాంచోధ్యాయకందు రెండో కొరింథీ 5వ అధ్యాయం చూడండి 6-7 వచనం చదవండి రెండో కొరింథీ 5వ అధ్యాయం 6-7 ఏంటమ్మా వెలుచూపు వలన కాక విశ్వాసము వలె ఈ మధ్యన మధ్యన ఇకే కొడ వచ్చి వాట్సాప్ మధ్య మధ్యలో కొద్దిగా వాట్సాప్ లో కనెక్షన్ కి కొద్దిగా ప్రాబ్లం అవుతున్నది అందుకే క్షమించాలి చెత్తపాయక బోతుకోరు అందుకే మధ్య మధ్యలో ఆగుతున్నది జీవన దావన కోరునంది వెలుచూపుతో కాదు వారు చూచి నడిచినది వారు నడిచింది ఎలా హలో ఉన్నారా ఎలా నడిచిరి వాళ్ళు వెలిచూపు వలన కాదు విశ్వాసము వలన అది రాత్రి గతజనకు అర్థం బుజపరచు ఈరోజు రాత్రి ఎంత మందికి అర్థం అవుతున్నది సేమాన దూరట్టి ఐక్రి దెక్కిలే వారు దూరమున పాటించి చూచిరి అవి దూరట్టి ఐక్రి దెక్కిలే బోలి బైబిల్ కదాచి దూరములో నుండి వారు చూశారు అని బైబిల్ చెప్తున్నది దూర బోలి కొయ్య మాట్లాడారు అర్థం ముక్కోగిలే దూరము అని చెప్పిన దాని అర్థాన్ని నేను చెప్పాను స్థలర దూర నహి అది స్థలానికి సంబంధించిన దూరత కాదు సమయర దూరట్టి సమయ దూరతను వారు చూడగలిగిరి అబ్రహాముకు కోయితల వాగ్దానకు అబ్రహాముకి చెప్పిన వాగ్దానాన్ని సమయర దూరట్టి ఆయకి దక్కిల సమయ దూరతలో నుంచే చూచి ఆయన ఏం చేశారు విశ్వసించాడు అది రాత్రి అప్పణమానం గారు ఈరోజు రాత్రి వేళ మీ యొక్క ఆత్మీయ నేత్ర ప్రకాశిదవారు ఆత్మీక మనోనేత్రం వెలిగింపబడాలి మనోనేత్రం అని చెప్పబడుతున్నది ఆంధ్రియ చక్యు నీ మనోనేత్రం ఏం చేయాలి
వెలిగింపబడాలి. ఆంధ్రగా చొక్కు నీ మనోనేత్రం వెలగాలి. బయటనే చొక్కురే విషయం కోవునాది. అయ్యో ఎక్కడ బయట కను కను దృష్టి గురించి చెప్పట్లే. ఆంధ్రగా చొక్కు నీ మనోనేత్రం ఒక వెలుగు. ఆంధ్ర చొక్కు ప్రసన్నయలే సముదేకి పరివు. ఆంతరిక మనోనేత్రం వెలిగిస్తే అన్ని వెలిగించబడతాయి. అనేక లోక మానగర ఆంధ్ర చొక్కు ప్రసన్న అయినాయి. అనేక మంది యొక్క ఆంతరిక కళ్ళు ఏం చేయలే వెలిగింపబడలే. ఆంధ్ర చొక్కు ప్రసన్న అయ్యేలా దూర టీఆర్ సముదేకి పోయి ఆంతరిక మనోనేత్రం వెలిగింపబడితే దూరంలో నుంచి అన్ని చూడగలుగుతారు. అది రాత్రి గత చూడకే అర్థం బుజిపరచో బొల్లి మూజాడినాంది. ఈ రోజు ఈ మాట ఎంత మందికి స్పందిస్తున్నది అర్థమవుతున్నది నాకు తెలియట్లేదు. బైబిల్ కోవుతుంది. బైబిల్ చెప్తున్నది ఆ దుద్ధి కొరింది చారి అధ్యాయం 16 పదరి రెండో కొరింతి 4 అధ్యాయం 16 వచనములో సీక్రెట్ గా పడుంది బేగి. రెండో కొరింతి 4:16 చదివిన వాక్యం అర్థమైందా? భాగ్య పురుషో నీ బయట ఉన్న శరీరం నష్టం అయిపోయినా కూడా అంటే ఒక మనిషి శరీరములో రెండు రకమైన మనుషులు ఉన్నాయి. వాక్యం అనుసరించి రెండు మనుషులు భాగ్య మనుషుకు కూడా దొరకారు. బయట ఉన్న మనిషికి ఏం కావాలి? చక్కరే దక్కుచంది. ఆయన బయట ఉన్న ఈ రెండు కళ్ళుతో అన్ని చూస్తున్నాడు. లోటు గొప్పరి దక్కుచంది. ఆయన లోతులానే చూసేది. లోతు సోదొంగ మరక దక్కిలే. లోతు బయట ఉన్న కళ్ళతో సోదొమ గొమర పట్టణాన్ని చూశాడు. ఆది కాండం 13 అధ్యాయంలో రాయబడి ఉన్నది. సోదొంగ మర దక్కిలే ఉద్యాన సోదోమ గొమారా పట్టణాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ పట్టణం ఎలా కనిపించింది? దేవుని యొక్క ఏదైన తోటలా కనిపించింది ఆయనకి. దాని చివరికి ఆ తోట ఆయనకి ఏం చేసింది? అగ్ని పొడిగొల అగ్ని రప్పించే మా పరిస్థితిలోకి తీసుకొచ్చింది. అయ్యో చాలా మంది క్రైస్తవు లెక్క ఆంతరిక కళ్ళు వెలగింపబడట్లే. చొక్కు ప్రకాశిత బయట కళ్ళుతోనే అన్ని చూసుకొని తిరుగుతున్నారు. ఆంధ్ర చక్కు ప్రసన్న అయ్యలేక సముదేకి పరివు. ఆంతరిక మనోనేత్రం వెలిగితేనే అన్నింటినీ చూడగలిగేది. తమక భాగ్య పురుషుకు ఏమిటి చక్కి వచ్చి సగి ప్రకారం భిత్ర మనుషులకు చక్కి వచ్చి నీ బయట పరుషుడికి ఎలాగ కళ్ళున్నదో అదే రీతిగా ఆంతరిక మనిషికి కూడా ఒక మన కళ్ళుంది. అది హలో అమృతర కొయ్యపచ్చాన్ని నేను చెప్తాను బాగా వినండి. భాగ్య పురుషుకు ఏమిటి చక్కి వచ్చింది. బయట ఉన్న శరీరానికి ఎలాగ కళ్ళున్నదో భిత్ర మనుషులకు చక్కి వచ్చింది అదే రీతిగా ఆంతరిక మనిషికి కూడా కళ్ళుంది. చెబుతే యొక్క బైబిల్ కోవుతుంది. అదే కదా ఆ వాక్యంలో బైబిల్ చెప్తున్నది. అదే మిత్ర మనుషసే భాగ్య మనుషుకు ఏమిటి దక్కుతుంది. బయట శరీరముతో ఉన్న మనిషి ఎలా చూస్తున్నాడు? భాగ్య మనుషులకు ఏమిటి సొణుచుంది. బయట శరీరంలో ఉన్న మనిషి ఎలా వింటున్నాడు? భాగ్య మనుషుకు ఏమిటి స్వాదు కొరుచుంది. బయట మనిషి ఎలా రుచి అందుకుంటున్నాడు? సగి ప్రకారం మిత్ర మనుషుకు ఏమిసింది. అదే రీతిగా లోనున్న ఆంతరిక మనిషికి కూడా అలాగే స్పందనలు ఉన్నాయి. మిత్ర మనుషు దేకి పరివు లోనున్న మనిషి చూడగలుగుతాడు. మిత్ర మనసుకు స్వాదు జాడిపరివు. లోనున్న మనిషికి స్వాదు తెలుసది. మిత్ర మనసుకు వాసన జాడిపరివు. లోనున్న మనిషికి వాసన అంటే తెలుసది. అది రాత్రి కైవరార్త బోలవర సుణభాయి. అందుకే సహోదర సహోదరి బాగా వినాలి ఈ మాటలు. మిత్ర మనసుకు చొక్కి వచ్చి ఆంతరిక మనిషికి ఏముంది కళ్ళుంది. మిత్ర మనసుకు జీవ వచ్చి ఆంతరిక మనిషికి నాలుకుంది. మిత్ర మనసు పాదం వచ్చి లోనున్న మనిషికి పాదాలున్నాయి. మిత్ర మనసుకు హాతం వచ్చి లోనున్న మనిషికి చేతులున్నాయి. సత్యపాయి అలాగైతే ఆంధ్రో చక్కి ప్రసన్న ఆంతరిక మనోనేత్రం వెలగాలి. ఆంధ్రిక చక్కి ప్రసన్న ఆంతరిక మనోనేత్రం వెలిగినది కాబట్టి బోసే ఒక తండ్రి తల్లి బోసే ఒక తల్లి తండ్రి పేరు అమ్రోద్ ఏ కాబోత్ దీని దీని మాస వర్యందో 3 నెలల వరకు బోసాకు గొర్రె లుచ్చుకు రొక్కి బోసేని ఇంటిలో దాచిపెట్టి కోణపై లుచ్చుకు రొక్కి ఎందుకు ఆయనని దాచిపెట్టి అదే ఎబ్రి పుస్తక 11:23 వదిలే కోచి ఎబ్రి పత్రిక 11:23 చెప్తున్నది. మోషా సుందరుడు బోలి జాడిపారు అందగాడని తెలిసి సుందరుడు బోలి జాడిట్లే అందగాడని
అని తెలిసి చూపుతో చూసినది కాబట్టి పిల్లకు లుచికి రొక్కిలే వారి పిల్లలను దాచి ఉంచి బాప మార్ర చొక్కి కింది చక్యు ఆ తల్లి తండ్రి యొక్క కళ్ళు ఎటువంటిదో చూడండి ఇద్దరు చొక్కి ఒక ఆంతరిక మనోనేత్రం వెలిగింది వారిది మార్ర చొక్కును దెక్కిలే బయట చూపుతో చూసుంటే రాజాంతర క్రోధం రాజా యొక్క ఉగ్రతను చూచారు దెక్కి డోరివో అలాగా చూచుంటే బయట చూపుతో చూచుంటే రాజు చెప్పిన మాట ఇద్దరు చొక్కి ద్వారా లోనున్న ఆంతరిక కళ్ళు వెలిగినది కాబట్టి డోరో లాగి భయం అనిపించలే మూడు నెలల వరకు బాబుని దాచిపెట్టి మోసని దాచిపెట్టి ఉంచి అంత మాత్రమే కాదు పెట్టి లోపల దాచిపెట్టారు రాత్రి అందుకే రోజు రాత్రి ఒక మాట చెప్తున్నా దూరములో నుంచి వీక్షి సూచించి చక్కు ప్రసన్న ఆంతరిక మనోనేత్రం వెలిగింపబడి చక్కు ప్రసన్న ఆంతరిక మనోనేత్రం వెలిగితే భూమిన సబు జీర్చో చోట ఈ భూమిలో కనిపించిన సరుకులన్నీ నీకు చిన్నగా కనిపిస్తాయి చోట ఇల్లు చిన్నది దొంగ చోట డబ్బు చిన్నది తమరి ఆస్తి వాస్తి చోట నీకున్న సర్వ ఆస్తి పాస్తులు చిన్నది చక్కు ప్రసన్న ఆంతరిక మనోనేత్రం వెలిగితే స్వర్గబడ నీకు నీ వెళ్ళే పరలోకం పెద్దగా కనిపిస్తుంది జీసు బడ ఏసయ్య పెద్దగా కనిపిస్తాడు నీవు విమానములో వెళ్ళినట్టు కనిపిస్తుంది విమానములో వెళ్తే ఎలా కనిపిస్తుంది విమానం ఎంత పై పైకి ఎగురుతున్నదో ఊపర తొలకు దేకద్దు పై నుంచి కిందకి చూడాలా కిచ్చుక దుసిపారి ఏమీ కనబడదు ఆత్మీయ జీవన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మనోనేత్రం వెలిగితే ఉన్న పరిస్థితి ఎలాగుంటది సమయం చూచిన వాడు కిందనున్న సరుకులు చూచి మోహింపబడడు బైబిల్ కోవుచుంది బైబిల్ చెప్తున్నది స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్ ఆత్మీక మనిషి ఆత్మీయ మనుషు ఆత్మీక మనిషి ఈ రాత్రి ఏ ఆజిర రాత్రి రే ఈ రోజు రాత్రి వేళ సేమర దూరటి ఆహితిలే ఈ రోజు వారు ఆ ప్రజలు దూరములో చూచిరి సేమర దూరటి ఆహికిరి దెక్కిలే దూరము నుండి వారు చూచిరి ఆత్మీయ మనుషు బడో బడి అబారర్చి ఆత్మీక మనిషి రోజుకి రోజుకి పెరిగి తీరాలి ఏమో కైవట మాత్రం ఇది మాత్రం చెప్పడం కాదు చదువమ్మా చదవండి అంతే అంతేనా వాక్యము హలో చదివినది ఏమైనా అర్థమైందా ఏమైతే ఏమర్థమైంది ఇక్కడ కే కూర్చుంది ఇది ఎవరెవరికి చెప్తున్నారు జాచకో సీమోను సీమోను అన్న యాజకుడు ఏ చువాక హాత్ర దొరలే చేతిలో బాబుని పట్టుకొని ఏ సైన పట్టుకొని ఏ కోడుకోలే ఆయన చెప్తున్న మాట ఏంటి అదే తొమ్మిదో దానితో 32వ వచనం కలిసి చదవండి 31 క్షమించాలి 31వ వచనం కలిసి చదవండి నాగా ఇప్పుడు నీ మాట చెప్పున్న సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి దాని తర్వాత దాని 35వ వచనం కూడా కలిసి 35వ వచనం కూడా కలిసి చదవండి మరియు నా హృదయంలోనికి ఒక కట్టము దూసుకొని 38 వాక్యం సబు పొడి వాపస్ 38 ఇప్పుడు చదవండి గుట్టి వాక్య పడలే ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి నేను దేవుని కొనియాడి ఎర్షలేములో
విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు. హల్లెలూయా స్తోత్రం. ఇద్దరు వందనాలు చెప్తారా? దూచడం దక్కిలే యేసుకు. చూసారా ఇద్దరు యేసయ్యని చూచిరి. ఏ కెరిది కోచండి. చూచిన తర్వాత ఏం చెప్తున్నారు? సమస్త లోకమానంగా పోయి పోరుత్రానకు ముందు ఎక్కిలే. ఒకరు చెప్తున్నారు సకల ప్రజలకు రక్షణ అందించే వారిగా నేను చూస్తున్నాను. నాకు దక్కి గిరికోలే యేసు. ఎవరికి ఎవరికి చేతిలో పట్టుకొని చెప్తున్నారు? యేసయ్యని చేతిలో పట్టుకొని చెప్తున్న మాట. దంగరు ఆంద్రుగా చుక్క ప్రసన్న వారి ఆంతరిక మనోనేత్రం ఎంతగా వెలిగిందో చూడండి. ఏంటి హన్నా? రెండోదిగా ఆమెను పట్టుకున్నది ఎవరు? హన్నా. హన్నా గొడ్డ ప్రవాజ గొడ్డ భవిష్యత్తు వక్త. హన్నా ఎవరిది? ఆమె ఒక ప్రవక్తరాలు. సేవ ఉపవాస ప్రార్థన ద్వారా బసవబడి ఆమె ఎన్నో సమస్యల నుంచి ఉపవాసం ప్రార్థనతో కూర్చున్న ఒక సహోదరి. ఇశ్రాయేలు లోకమానకు ముక్తిరో వ్యక్తికి ముదెక్కిలే. ఇశ్రాయేల్ ప్రజలను రక్షించే విమోచకుని నేను చూచాను. ఆంతరిక మనోనేత్రం వెలిగినందుకు చెప్పిన మాట మీరు చూడండి. అది రాత్రి గతజనక బుజిపరచొందు ఎంత మందికి మర్మ మర్మమవుతున్నది. దూర సబు దెక్కలే. వారు దూరములో ఉండి అనేక రహస్యములను తెలుసుకుని చక్కు ప్రసన్న వారి ఆంతరిక నేత్రాలు వెలిగించబడినాయి. సతిపాయి అది రాత్రి అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థమేమని సమానే దూరము ఉండి అన్ని చూచిరి. వారు దూరముగా చూచి ఆనందించిరి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము మాట రాయబడినది చూడండి. చాలు చాలు మనకి దొరికింది. రాబో కాలములో గురించి ఏముంటది? నిర్భయముగా ఉంటది. నా బైబిల్లో రాయబడింది ఏంటంటే భవిష్యత్ కాలం హాస్యకొల సంతోషకొల అంటే భవిష్యత్ కాలములో జరగబోయే విషయం గురించి ఆమె ఆనందించిరి అని. హలో భవిష్యత్ కాల విషయలే అంటే ఆనందముతో కొనియాడింది అని భవిష్య కాల విషయాన్ని చూచి ఎరిగి. హలో చమ్మురే భవిష్యత్ కాల విషయరే ఆనందం కొడుచు చేతన పట్టుకొని భవిష్యత్ కాలము చూచుకొని ఎవరు హన్నాయో సీమోను ఆనందించిరి. అలాగే ఆత్మీకులుగా నీవు నేను మనము కూడా అయి తీరాలి. అయ్యో దూరముగా ఉన్నది దాన్ని చూసుకోవాలి. దూరము అన్న చెప్పిన పద ప్రయోగం అర్థమవుతున్నది కదా? స్థలర దూరం అది స్థలానికి సంబంధించిన దూరం కాదు. దూరం కాల దూరం సమయ దూరం అర్థమవుతుందా? పుత్తూరులో ఉన్నవారు అది స్థల దూరం కాదు సమయ దూరం. ఎబ్రి పత్రిక సందు మళ్ళీ ఎబ్రి పత్రికలోకి రండి. తేర పదపడందు 13వ వచనం 11-13 మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి చాలు చూరని చూసి చేయమని కోరుకోలే. దూరము నుండి వారు చూసి ఏం చేశారు? అభినందనం చేసిరి. వందనం చేసిరి. దూరం చూసి కోడుకోగుతులే సామాన్య దూరముగా చూసి ఏం చెప్పిరి? అభినందనం చేశారు. వందనం చేశారు. ఉన్నారా? ఏమిది కోరలే సామాన్య అంటే దూరము నుండి చూసి ఏం చేశారు? చెయ్యి ఊపి వందనం చేసిరి. ఇదే అర్థం. అర్థమవుతున్నదా? నాయ భుజపారు అర్థం కాలేదు. ఏంటి అర్థం? ఏమో అప్పుడు మరి కథ దూరం రావచ్చు. ఇప్పుడు నేను మీరు ఎంత దూరంలో ఉన్నాం? అదే చూరే కథ చూడకు వాట్సాప్ లో దక్కుతుంది. కొందరిని మనం వాట్సాప్ లో చూస్తున్నాం. దక్కి మూ దూర రాయగడ బొసి. నేను రాయగడ కూర్చొని అప్పుడు మనే దూరాంతర బొసి వాళ్ళు దక్కి ముక్కొనకొరుచుంది. మీరు దూర దూరాంతరంలో ఉన్న వారిని చూసి ఏం చేస్తున్నాను? నేను టాటా కొరుచుంది. నేను చెయ్యి ఊపుతున్నాను. నేను వందన కొరుచుంది. ఇది వందనం చేస్తున్నా. 8 యొక్క సేవన కొరుతలే. ఇలాగే వారు కూడా చేసిరి. దూరటి ఐకిరి వందన కొలే. దూరము నుండి చూసి వందనం చేసిరి. దూరటి ఐకిరి సేవన కొనకొలే. దూరము చూసి అభినందన జోడాయిలే. దూరము నుంచి చూసి వారు ఏం చేసిరి? వందనం చేసిరి. అభినందన జోడాయిలే. ప్రైజ్ హాలో. ఒకసారి వందనాలు చెప్తారా? తప్పిరి తప్పిరి.
వందనం అభినందన జోడై వందనాన్ని తెలిపి ఒకసారి వందనాలు చెప్తారా ఊరటి ఐకరి సమాన కొడుకు ఊరుతలే దూరము నుంచి చూచి ఏం చెప్తున్నారు దూరటి ఐకరి కొడుకలే అభినందన జోడాయిలే దూరము నుంచి చూసి వారు వందనం చెప్పిరి అభినందన జోడాయికి కోయిలే వందనం చెప్పిన తర్వాత చెప్పిన మాట ఏంటి అమ విదేశీ మేము అందరం కూడా పరదేశులమే అమ పరదేశీ మేము విదేశులమే హలో హలో అసమన టీఐకి కోవుచంది వారు దూరము నుంచి చూచి పలికి చెప్తున్న మాట అమ విదేశీ అమ పరదేశీ మేము అన్యులమే విదేశులమే అభినందన జోడాయి టీఐకి సమాన కొడుతుంది టీ దూర టీఐకి దక్కిలే వారు దూరము నుంచి చూచి చెప్తున్న మాటలే తాపరే సేమన కొడకలే వారు ఏం చేసిరి స్వీకారకులే నై 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 దూర దగ్గర సేమన ఆయన ఆయన పైన అభినందన జోడాయిలే వందనము తెలిపిరి అది రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి వేళ తుమేమి సమితి కోందు నీవు కూడా మనోనేత్రం వెలిగిన వాడు నీవు కూడా అలాగే చెయ్యాలి కొడుకొని వారు వచ్చి ఏం చెయ్యాలి అభినందన జడు వందనం తెలుపుకో అభినందన జడు వందనం తెలుపుకో అభినందన జడు వారు వచ్చి ఏంటి వందనం తెలుపుకునేది అమ విదేశీ అమ పరదేశీ మనం కూడా ఎవరు అన్యులమి పరదేశులమి యాకోబు కొయబడ్డ తమదే కొందు యాకోబు చెప్పిన పద ప్రయోగం మీరు చూడండి ఆదికాండ 37 అధ్యాయము 9వ వచనం 37:9 ఆదికాండం 47 అడా క్షమించాలి 47:9 ఆది పుస్తకము 47:9 క్షమించాలి ఆదికాండం 47:9 అక్కడ యాత్ర చేసిన కాలము హలో యాత్ర చేసుకున్న కాలం అని చెప్తున్నాడు యాకోబు ప్రవాస కాలం పోలికి ఎవరు ఆడతావు యాత్రా కాలం అని చెప్తే అది స్థిరవాస అంటే ఆయన ఉన్న చోట్ల ఎల్లప్పుడు ఉండేవాడు కాదని ఇదే విషయం అబ్రహాము కోవుతుంది ఇదే మాట అబ్రహాము కూడా చెప్పాడు ఆది పుస్తకం 23 చారిపదో చింత కొడుతుంది ఆది కాండం 23 అధ్యాయం 4వ వచనం గత రోజుల్లో మనం చూసాం అబ్రహాము కోవుతులేము విదేశీ అబ్రహాము కూడా చెప్పాడు నేను అన్యుడను పరదేశునని ఇది దావీదు కొయబడ్డదే దావీదు చెప్తున్న చూడండి నువ్వు సోయో 19 గీత సంగీత 119వ కీర్తనాలు 19 పద పడందు దాన్ని 19వ వచనం చదవండి 119వ కీర్తన 19 నేను భూమి మీద నేను ఒక పరదేశిని దావీదు కోవచ్చు విదేశీ దావీదు కూడా చెప్తున్నాడు అదే మాట నేను భూమిలో ఎవరని మొదటి దినవర్తాంతములోకి రండి వంశావళి మొదటి దినవర్తాంతములు 29వ అధ్యాయము 15వ వచనం చదవండి 29:15 మొదటి దినవర్తాంతము మా పితరులందరి వలెను వలనే మేమును సన్నిధిని అతిథులమై చూసారా పితృలు పితృలు చాలు చాలు దొరికేసింది చూసారా పితృలు పరదేశులని పుట్టూరులో ఉన్నారు దొరికిందా విదేశీ అంటే పితృలు కూడా ఎవరు పరదేశులని విదేశీ యాకోబ్ చెప్తున్నాడు నేను పరదేశులని అబ్రహాము కోవచ్చు విదేశీ అబ్రహాం చెప్పాడు నేను పరదేశులని దావీదు కోవచ్చు విదేశీ దావీదు చెప్తున్నాడు నేను పరదేశులని పూర్వరు సమస్త లోకమన కోవచ్చు విదేశీ పితృలు కూడా చెప్పొచ్చిరి ఏమని మేము పరదేశులమని విశ్వాసం జాత్ర సమస్త లోకమన విదేశీ అలాగైతే
విశ్వాసములో యాత్ర చేసి కొనసాగుచున్న వారు ప్రతి ఒక్కరు ఎవరు పరదేశులు జాత్రికుడు అలాగైతే మనం కూడా ఈ భూమిలో సంచరించుచున్న యాత్రికుడై ఉన్నాం మనకి ఇటు స్థిరనై మనకి ఇక్కడ స్థిరత్వము లేదు ప్రయాణ యాత్ర కొరుచుంది మనం ప్రయాణం కొనసాగుతూనే ఉన్నాం యాత్ర సరిమాట మన ప్రయాణం ఆగేది ఒకటే ప్రాణ త్యాగం అవ్వాలి అయితే చనిపోవాలి దుర్దేవ జీసుకుని ఆగమనం లేకపోతే దేవుని యొక్క రాకడ ఎత్తికి సమయం మరి కొడుకొడితే యాత్రికుడు అప్పటి వరకు మనం ప్రయాణంలో ఉన్నాం ప్రయాణం కొనసాగుతుంది ఈ భూమి యాత్రికుడు ఈ భూమిలో మనం ప్రయాణం చేసే వాళ్ళమే కేత జనక పూజి పరిచింది ఎంత మందికి ఇది అర్థమవుతుంది స్పందించట్లే వందనాలు చెప్పట్లేదు మీకు దీనికి ఆనందం కలగట్లేదా ఏమో మీకు ఇదేమి అర్థం కావట్లేదేమో ఆనందం రావట్లే భయం వేస్తున్నది చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం ఇప్పుడు కూడా వాక్యం చెప్పి కూడా అర్థం కాకపోతే ఉన్న తత్వం నాకే తెలియట్లేదు ఏంటి విషయం అని మానే సహోదరా సహోదరి వచ్చి మనం ఈ భూమిలో ఎలాగున్నాం ఒక యాత్ర కూడా పోలే యాత్ర ప్రయాణం చేసిన యాత్రికుడు పోలే ఉన్నాం గత జానిపారినంది ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకి ఇది తెలియట్లేదు అది ఎబ్రి పత్రిక కాస్తుంది మళ్ళీ ఎబ్రి పత్రికలో ఒకరికండి పొడందు తేరో తేరపదు 13 వచనం వాటిని ఒప్పుకొని చనిపోయారు కొందరికి అది లేదు కదా ఒప్పుకోవట్లేదు కదా స్వీకారు కొని మొరివానై వారు ఒప్పుకొని చచ్చిపోరు ఏ కోణతో మొరివా పూర్వులు మనసు కొట్టుకుపోతారు ఒకవేళ చనిపోయేటప్పుడు మనుషులు చెప్పే పదాలు ప్రయోగాలు చూసారా మొరివా పూర్వులు తక్కుటికి పచారు చనిపోవడానికి ఒక మనిషి వెళ్తున్నాడు అప్పుడు వెళ్ళి అడగండి ప్రభు తక్కు కొనపోతారు వారు ఏమడగాలంటే కోణతమ్ముకు ఆశ వచ్చి పోలి పచారులే తమ్ముడు తమ్ముడు సహోదరా నీకేంట్రా నిరీక్షణ అని అడిగితే సబు కోయో ఆయన అన్ని చెప్తాడు ఏమైనా కొనకు వచ్చింది ఏం చెప్తారు వీళ్ళు స్వీకారు కొని మొరి చేస్తుంది వీళ్ళందరూ చెప్తున్నాడు విశ్వాసములు అన్ని ఒప్పుకొని చచ్చిరి ఏమైనా స్వీకారు కొని ప్రాణ త్యాగలే వాళ్ళు విశ్వాసములు అన్ని ఒప్పుకొని చనిపోయి అది రాత్రి ఈరోజు రాత్రి వేళ భక్తమైన భక్తుల మరణ సిమిది అబాధ ఒక మరణము అలాగే జరగాలి బైబిల్ కోచండి బైబిల్ చెప్తున్నది బెలియాము కోహ్లే బెలియాము చెప్తున్నది ఒకట భక్త మొరివా ప్రకారం మొరివా రచ్చు నేను ఒక భక్తునిగా చనిపోయేటట్టుగా చనిపోవాలి ఎందు సెమిదిసే మొరిన అంది కానీ ఆయన అలా చనిపోలే తక్కువ ఖడ్గం ద్వారా బతకలే ఆయనని ఖడ్గముతో ఏం చేశారు నరికి చంపించారు భక్తులు భక్తి భక్తులు ఒక మొరిబా ప్రకారం మొరిబా పాయలే భక్త భక్తునిగా చనిపోవాలంటే భక్తునిగా జీవించాలి విశ్వాసన మొరిజాయించి పోలే విశ్వాసుల ప్రాణ తాగలే విశ్వాసన చలివారు విశ్వాసములో ప్రాణం విడిచి పెట్టాలంటే నీవు ముందు విశ్వాసం మారాలి విశ్వాసన చలివారు వచ్చి నీవు ముందు విశ్వాసంలో నడవాలి విశ్వాసన చలివాలోకమానే విశ్వాసన మొరి విశ్వాసములో నడిచిన వారే విశ్వాసంలో చనిపోయింది విశ్వాసన నోచలేరు అవిశ్వాసన మొరిజాయి విశ్వాసంలో లేకుండా బతికితే అవిశ్వాసముగా చచ్చిపోతాడు ఈ ఇంటి లెక్క దాయించింది ఇక్కడ రాయబడింది అబ్రహాము ఇస్సాకు యాకోబు అబ్రహాము ఇస్సాకు యాకోబు హేబెలు సారా సారా సేమాన సమస్త వారందరూ కూడా విశ్వాసన జీవన దామన కొరి విశ్వాసముల జీవించి ప్రాణ త్యాగ కొలే ఒప్పుకొని ప్రాణాన్ని అర్పించిరి అది రాత్రి అలాగే మీరు రాత్రి ఏమిది జీవు అలాగైతే మనం కూడా ఎలాగా చనిపోతాం ప్రసంగే సభా హిందోపదేశం శ్యామతల గ్రంథం ఉపదేశం ఉపదేశ ప్రసంగి ప్రసంగి ఉపదేశక 12వ అధ్యాయం 5వ పదం ప్రసంగి 12వ అధ్యాయం 5వ వచనం ఎత్తు చోటులకు భయపడకండి భయంకరమైనది కనబడను బాధను వృక్షము పువ్వులు పూయను విడత బరువుగా ఉండెను తర్వాత గుడుబుడు సరకాయ పగులును అనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టణము పోవచ్చు ఏ పట్టణమా ఏ పట్టణమా
నిత్య పట్టణం, నిత్యమైన నిత్యమైన పట్టణం. ఏటన్నమ్మా? ఒకసారి కూడా, నిత్యమైన ఉనికి పట్టణం, నిత్యమైన ఉనికి పట్టణం. అమ్మ వాయి అమ్మరి సేమానే ఉచ్చస్థాన విషయోరే పీత హెబె ఓ పొత్తర పొత్తర త్రాస హెబె ఓ దాదాం బదాం రిచ పుష్టిద హెబ ఓ పొడి పొడింగో అపణా భారోరే భారగ్రస్త హెబ ఓ కామనా నిస్తేద హెబ కారణ మనిషి అపణా చిర నివాసకు జాయే. ఆయన నిత్య పట్టణముకు వెళ్తాడు. బైబిల్ మలయాళం కలిసి నా మలయాళం బైబిల్లో చెప్తున్నది శాశ్వతమైన గొర్రె, శాశ్వతమైన వింటికి చేరుతారు. నిత్యమైన చోటికి. హలో హలో హలో, ఉన్నారా? విశ్వాసరే, విశ్వాసముగా ప్రాణత్యాగ కొరువా ప్రాణాన్ని విడిచిన వారు విశ్వాసిమాని విశ్వాసులు దేవుని బిడ్డలు కోటికి ఎక్కడికి వెళ్తున్నారు? చిర నివాస స్థలం, నిత్య కాలము కొరకు నివసించే చోటికి. చిర నివాస స్థలం గొట్టె దినాయి, ఒక రోజు కొరకు కాదు అక్కడ నివసించేది. భూమి రతుమర కత్తనే కత్త దినం, భూమిలో జీవించేది ఎన్ని రోజులు? 70 వర్షం, ఎక్కువ అయితే 70 రోజులు, 80 వర్షం, 80 సంవత్సరాలు. అందుకే భూమిలో ఉన్న జీవితం ప్రయాణం వచ్చినది. నీది ప్రయాణం చేస్తున్నా, నిత్య కాలానికి వెళ్ళే చోటు ఇక్కడ కాదు, అది పైన. సెలవు కొడుకు వచ్చింది. సెలవు ఏం చెప్తున్నాడు? ప్రసంగి పుస్తక రే, ప్రసంగి గ్రంథములో ఒసారో ఒసారో మాయా 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 అంతా మాయా. సూర్యుడు తొలే, సూర్యుని కింద సారు అన్ని మాయా. అనే సూర్యుడు తొలే, సూర్యుని కింద సబు ఒసారా తినే మాయ అయితే సూర్యుడు ఊపిరతి బాట, సూర్యుని పైన ఉన్నవన్నీ నిత్యమైనది. చిరదినదే, అది నిత్యతను ఇచ్చేదే. పనికిరానిది పనికిరానిది మాయా మాయా. సూర్యుని తొలే సాబు, సూర్యుని కింద ఉన్నవన్నీ ఒసారు మాయా. సూర్యుడు ఊపిర, అలాగైతే సూర్యుని పైన ఉన్నవో సాబు చిరదినం, అది నిత్య నిత్య కాలము కొరకు ఉండేది. అలాగైతే విశ్వాసంతో నువ్వు సస్తే, విశ్వాసం ప్రాణ త్యాగ విశ్వాసంతో నీ ప్రాణం విడిచిపెడితే భూమి, అయ్యో భూమిలో కాదు భూమి రత్తి మాట సబు ఒసారు నిత్య భూమిలో ఉన్నవన్నీ కూడా ఏమొచ్చినది? మాయా మాయా, భూమిలో ఉన్నది మాయా మాయా మాయా. హల్లెలూయా, చెప్పట్లేదు ఎవరు? భూమిలో ఉన్నదండి మాయా మాయా, చెప్పండి. మాయరాయిదు మాయరా అయ్యో, మానవా మాయరా మానవా, ఇది మాయరా. భూమిలో ఉన్నది మాయరా సహోదరా, సహోదరుడా, భూమిలో ఉన్నవన్నీ మాయే. దివసారు భూమిలో ఉన్నవన్నీ మాయే. ఆకాశము ప్రతివాట చిర చిరదిన స్థాయి గొర్రె, ఆకాశము పైన ఉన్నవన్నీ కూడా స్థిరము నిత్యము 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 ఉన్న ఇల్లు. పాస్టర్లందరూ ప్రైజ్ లోడుకోవాలి, సేవకులందరూ వందనాలు చెప్పట్లేదు, ప్రైజ్లో ఒక్కడే మాత్రం చెప్తున్నారు. ఆయన మన అనిల్ మాత్రమే హల్లెలూయా చెప్తున్నారు, బాకీ ఉన్నవాడు హల్లెలూయా చెప్పలే. అది రాత్రి అభిషేక్ అవుతుంది, అందుకే ఈ రోజు రాత్రి చెప్పి వచ్చినది అర్థమవుతున్నది కదా. ఐదు విషయాలు చెప్పాము, ప్రతిజ్ఞాప్రాప్తో నో ఏకిరి మురిగల, వారందరూ కూడా వాగ్దానము పొందలేక పొందకుండా ఏమయ్యిరి, చనిపోయిరి,
రెండో దూర టీఐకి దేకిలే రెండోది దూరముగా వారు చూచిరి తిని మూడు సేమన కొనకొలే అభినందనం చూడాలే వారు ఏం చేశారు వందనము తెలిపిరి చారి నాలుగు ఆమె పృథివీరే ఆమె అన్య విదేశీయమం పరదేశి భూమిలో అన్యులము పరదేశులమని ఒప్పుకున్నారు అరే పాంచో సేమన విశ్వాసన మొరియోలో ఐదోది వారి విశ్వాసములో చనిపోయిరి హలో ప్రైజ్ లో వందనాలు చెప్తారా రాత్రి గత జల విశ్వాసన ప్రభుకు ధన్యవాద కొరందే ఈ రాత్రి గల ఎంత మంది దేవునికి విశ్వాసంతో వందనాలు చెప్తారు అదే సేమన కొండ కొడదల ప్రైజ్ లో హల్లెలూయా అనే 14వ పదం దగ్గర 14వ పదం ఇక 14వ వచనం చదవండి 14వ వచనం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 14 ఎబ్రి పత్రిక 11 14 ఇలాగో చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విదేశ పట్టుచున్నారు కారా వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం మందించుకుని ఎడరా వారి యొక్క సొంత దేశాన్ని వెతికిరి రాజుదా వారు వారికి ఉన్న సొంత దేశాన్ని వెతికిరి చూసారు అందరూ హలో ఉన్నారా కేతజన వచ్చి బలి జాడిన ఎంత మంది చూసారు అరు నిజ నిజ దేశకు కొనకొలే వారు వారి వ్యక్తిపర దేశానికి వారు ఏం చేసిరి అన్వేషణ కొలే నిజ దేశం వారి యొక్క సొంత దేశాన్ని వారు వారు వెతికిరి అది ఆమె అన్వేషణ కొలువా అయ్యో ఈ రోజు నీవు నేను మనం కూడా వెతికి తీరాలి ఏ కత్త కష్ట దుఃఖ క్లేశ సబు సగ్య కొరి సేవానే అన్వేషణ కొరి ఆగి కష్టాలు క్లాశాలు సమస్యలు ఇబ్బందులు కొలతలు లేనితనం అన్ని అనుభవించి వెతికిరి 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 వెతికి చేయమని అన్వేషణ కొరి ఆగికి గోలే వెతికి వెతికి ముందుకు కొనసాగిరి వాళ్ళు అది ఆమె అన్వేషణ కొరిచంది ఈ రోజు నీవు నేను మనం కూడా అదే వెతుకుతున్నాం దిశ కోడ కొగుతులే అందుకే యేసయ్య ఏం చెప్పారు ప్రథమరే మొదటిగా భూమిలో ఉండి వెతుక్కోమని చెప్తున్నారు మనుషులకు మొదటిగా మీరు ఏమి ఎత్తుకోవాలి ఈశ్వరంగ రాజ్యం దేవుని రాజ్యాన్ని ఈశ్వరంగ రాజ్యం మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతుకు ఆది పుస్తకం ఏకరు ఏకపద ఆది కాండ ఒకటి ఒకటి చేర కోణలే ఆది రే ఈశ్వరు ఆది అందు దేవుడు అరో ముఖర విషయం ఆశ్రయించమన్నా చచ్చిపోకూడదు కోణతమే అన్వేషణ కరువారు ఏమి నువ్వు వెతుక్కోవాలి ఈశ్వర విషయం మొదటి దేవుని విషయం ఆది పుస్తకరే ప్రథమ వాక్యం ఆది కాండ ఒకటి ఒకటి ఆది రే ఈశ్వరు ఆది అందు దేవుడు ఆమె కోణ ప్రథమ విషయం అన్వేషణ కరువారు అలాగైతే ప్రతి మానవులు ఏం మొదటి వెతుక్కోవాలి ఈశ్వర విషయం దేవుని యొక్క విషయం వెతుక్కోవాలి ఆమె కోణ కాయము కోణ పిందుము పోలి చిందాకర ఉన్నాయి అందుకే బైబిల్ చెప్తున్నది ఏం తింటావు ఏం తాగుతావు ఏం ధరిస్తావు అని ఆలోచించడం కాదు దేవుని బిడ్డ నీవు చిందర బా భారమోని కొయ్యవట బొడర కుక్కర పొరి తుమ్ర బ్యాకర దొరి అంటే నీ చింత యాపత్ అంతా కూడా అడవి కుక్కలా నీ గొంతుకు పిసికేద్ది ఆయన మీద కాదు తుమర చిందర భారం నీ చింత యావత్ అంతా బొడర కుక్కర పొరి తుమ్ర బ్యాకర దొరి అడవి నక్కలా నీ గొంతుకు పిసికేద్ది ఉందా 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 ఉన్నారా నీ చింత యావత్తు నీవు ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా నిన్నేం చేస్తుంది అడవి కుక్కలా నిన్ను పేక పిసికేద్ది అదే ఆలోచన ఏమొస్తుంది ఏం తింటావు ఏం తాగుతాను ఏం ధరించుకుంటాను శరీరం గురించి ఆలోచించుకుంటా అందుకే యేసయ్య దీనిని గణించి చెప్పాడు ఇవన్నీ ఆలోచించను కాదు నా గురించి ఆలోచించు నన్ను ఆలోచించు దావీదు కొనకు వచ్చింది అందుకే దావీదు ఏం చెప్తున్నాడు 40వ కీర్తన సత్రపదపుడు 17వ వచనం చదవండి 40 కీర్తన 17
వేగి పడో. త్వరగా త్వరగా. నలభై కీర్తన 17. నేను శమలపాలై ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకు. వందనాలు చెప్తారా? అర్థమయ్యే వందనాలు చెప్పాలి. ఏంటి కోణ ఏమర్థమైంది? దావీదు కోచి దావీదు చెప్తున్నది దరిద్రో దీనహీన, నేను దరిద్రుడను దీనహీనుని. కోటిదే దరిద్రకి దావీదు దరిద్రుడా? రాజ్యం వచ్చి పెద్ద రాజ్యం ఉంది, సింహాసనం వచ్చి సింహాసనం ఉంది, మనసుకు వచ్చి అంత పెద్ద గొప్ప మానవుడు చెప్తున్నాడు దరిద్రుడు దీనహీన. నేనెవరు? నేను దరిద్రుడిని దీనహీనుడి. మోవిషపై ఈశ్వరు చిందా కూర్చుంటాడు. నా గురించి దేవుడు ఆలోచించుచున్నాడని అది రాత్రి దూజల చిందా కూరుంది. అది రాత్రి దూజల చిందా కూరు అన్నాయి. ఈ రోజు రాత్రి ఇద్దరు ఆలోచించరు. తొమ్మిది చిందా కురవనే నోలే ఈశ్వర చిందా కురు, తొమ్మిది చిందా కురవలే ఈశ్వర చిందా కురు అని. నీవు ఆలోచిస్తే దేవుడు ఆలోచించడు, ఈశ్వర ఆలోచించుంటే తొమ్మిది ఆలోచించు, దేవుడు ఆలోచిస్తే నీవు ఆలోచించకూడదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి తీరాలి. కోణాలు కొట్టే కొరు వచ్చి అయితే నీవైనా ఆలోచించాలి, దేవుడైనా ఆలోచించాలి. ఒకవేళ బుజ్జించకి తొమ్మిది చిందా కొలే ఈశ్వర తుమ్మపై చిందా కురు. నీవు కానీ ఆలోచించుకొని బుర్ర కొట్టుకుంటే దేవుడు నీ గురించి ఆలోచించడు. నీవు ఆలోచించకుండా ఉంటే దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. అర్థం కాలే, అర్థం కాలే. దావీదు కోచింది, అందుకే దావీదు చెప్తున్నాడు ఈశ్వర చిందా కురు, నా గురించి ఆలోచించిన ఒక దేవుడు ఉన్నాడు. నమ్మకు చిందా కురుబొట్ట పరమేశ్వర తిల తుమ కాంగి చిందా కురు. మన గురించి ఆలోచించిన ఒక దేవుడు కానీ ఉంటే ఎందుకు మనం కొట్టుకొని ఆలోచించుకోవాలి? ఈశ్వర కారు కోళ చిందా కురుపై వచ్చి ఇంకేం ఆలోచించడానికి ఉన్నాయా? సో ఈశ్వరకు ఈశ్వర దేవునికి ఇంకేమైనా ఆలోచించాలనుకున్నాయా? ఈశ్వరుకి చిందా కరు వారు కోణం వచ్చి దేవునికి ఆలోచించడానికి ఇచ్చినాయి. పరలోకంలో ఏం లేదు. అమ్మపాయక సర్వదా చిందా కూర్చుంది, ఆలోచించేది మన గురించే. స్వర్గరే జో కాంస్య విషయరే ఈశ్వర చిందా కోరు. పరలోక విషయం గురించి ఏ విషయం గురించి దేవుడు ఆలోచించట్లే. కోణపై చిందా కూర్చుంది. దేని గురించి ఆలోచించారు? పిల్ల మానంగా పాయి, పిల్లల గురించి ఆలోచించారు. విశ్వాసి మానంగా పాయి, విశ్వాసుల గురించి పాయక సర్వదా చిందా కూర్చుంది. ఎల్లప్పుడు ఆలోచించేవాడే మన దేవుడు. తుమపై మాపై చిందా కూర్చుంది. నీ గురించి నా గురించి ఆలోచించుచున్న వాడే మన దేవుడు. వందనాలు లేదు. వందన పద పడుంది, వందన పద 15 వచనం మళ్ళీ ఒకసారి చదవండి. ఎబ్రి పత్రిక 11:15 పద పడుంది. ఎబ్రి పత్రిక 11:15 స్మరణ కొరచండి. ఏం చేశారు? జ్ఞాపకం చేసిరి. ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. ఆరు జ్ఞాపకం వారు ఏం చేశారు? జ్ఞాపకం ఉంచుకున్నారు. ఏంటి 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 ఏమనే ఆగ్ర సింధి అయితే ఈ లోకమని. ఈ ప్రజలు ఇంతకు ముందు కూడా అలాగే ఉండేవారు. గుణన పుస్తకం సంఖ్యాకాండం అది 14 అధ్యాయం 4 పద పడుంది. 14 అధ్యాయం 4 వచనం చదవండి. 14:4 సంఖ్యాకాండం. సంఖ్యా 14:4 14:4 చదవమ్మా. కరెక్టే. వారు మనము నాయకుణ్ణి ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే ఆహారం. చాలు చాలు చాలు, అర్థమైందా మ్యాటర్? వాక్యాంశం చదివినప్పుడు అర్థమైందా వారు చెప్పిన మాట? ఆ వాక్యము గుణన పుస్తకం 14:4 సంఖ్యాకాండం 14:4 వచనములు సే జొడకు గొడగరు వారు వచ్చి వారు చెప్పిన మాట ఏంటి? ఒకటి ఒడియారి వాయిపుడు వాగ్దానమున
జోడక ప్రధాన కరువా చెప్పిన మాట ఏంటి? మనం ఒక్కడిని నాయకుడిగా చేసుకుందాం, మిశ్రమికి మేము పెరిచేవా, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఐగుప్త దేశంలోకి తిరిగి వెళ్ళిపోతాం. సేడ మన పొక్కై తంద అది జ్ఞాపకం చేసి ఉంటే ఈ విశ్వాసనే తిబాస్ భక్తమానే విశ్వాసములో కొనసాగిన భక్తులు గాని సేమానే పెరిగాయి తంద వారు తిరిగి వెళ్ళిపోయును. అంగర మన పొచ్చకైనాయి వారి మనసు వెనక్కై పోలే. తమర మనకైతే తరం పొచ్చకై గునా మీ మనసు ఎన్నిసార్లు వెనకైపోయింది? తమ మన మనరే కోయిలాపురా ఈ సరకు చాడిదలే భోలై. ఎన్నో సార్లు మనసులో నువ్వు ఒప్పేసుకొని చెప్పేశావు కదా, ఈ దేవుడు విడిచిపెట్టేసి ఉంటే బాగుండు. ఎవరు ఏమన్నట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకేనా? మన పెచ్చకి పొచ్చకి జాయినంది. చూసారా వారి మనసు ఏం కాలే, వెనక్కైపోలే. ఉన్నారా? ప్రథమ పీతరు ఏకోద్యర తేర పద పడదు. మొదటి పీతరు 1:13 చదవండి. మొదటి పీతరు 1:13. హలో, చాలు 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 చాలు, దొరికింది నీ మనసు. మనసుకు గోడ కొరవారు వచ్చి నీ మనసును ఏం చేసుకోవాలి? చాలు, మనసుకు గోడ మనసును ఏం చేసుకోవాలి? ఇక్కడ చెప్పలే, పుట్టూరులో ఉన్నారు చెప్పలే. కోటి మనకు కొడకరు వారు వచ్చి నీ మనసును ఏం చేసుకోవాలి? మనకు మనకు కూడా కట్టి బంధనం నైతో. మీ మనసుకి నడికట్టు లేదు కదా. ఏ కోటి కోటి ఉడి 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 పొలగా వచ్చి నడికట్టు లేనందుక ఊడి ఎక్కడెక్కడ ఎగిరిపోతుంది. అదే కొట్టి వస్సుపరి ఉడి జాతర కొరుచుంది. అది ఒక గుర్రంలా వేగంగా పరిగెట్టేస్తుంది కదా కొందరి మనసు. హల్లెలూయా. లేదు, మనసుకు కొడకరు వారు వచ్చి అందుకే నీ మనసును ఏం చేసుకో, అదే వాక్యం చెప్తున్నది. క్రైస్తవ జీవితం, క్రైస్తవ జీవితం అలాగే నీ మనసుని నడు కట్టు కట్టుకుని ఉంచు. మనసలే మనసు ఉటి ఉటి జీవా బట్టరతు జీవనై మనసు ఎగిరిపోతున్నట్టుగా నీవు దాన్ని పట్టుకుని ఎగిరిపోవద్దు. ఏమిది గొల్ల తుమ్మ నష్టం, అలా వెళ్తే నీ విశ్వాస జీవితం నాశనం. చుమ్మర మనకు కొనకరు, కంట్రోల్ నీ మనసుని నియంత్రణ పరుచుకో. నీ మనసుకు కట్టి బొమ్మర కరు, నీ మనసుకు ఏం చేసుకో, నడువు కట్టుకో. మన ఉండకు బాందిబా ప్రగాఢ తుమ్ర మనోభి కట్టి. మీరు పని చేసేటప్పుడు నడువు కట్టుకుంటారు కదా, అలాగే నీ మనసుని కూడా నడువు కట్టుకొని నియంత్రణలో ఉంచు. సేవలు కవుతుంది, అందుకే వాళ్ళు చెప్తున్నారు ఆమె వెరి జాయి తంద. ఒకవేళ గాని మేము ఐగుప్త దేశానికి తిరిగి వెళ్ళుంటే అది సమిది సేమానే కొడుకొచ్చింది మన పొక్కైలే. అలాగా వారు మనసులో ఒప్పేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? నేను సంఘకాండం నుంచి చెప్తున్నా. అబ్రహాం కోగుచుంది. అబ్రహాం చెప్తున్నాడు అందరూ దాసకి ఏ ప్రకారం కొత్త కోగుతులే, తన దాసునితో ఇలాగే చెప్పి ఉన్నాడు. ఆది పుస్తకం 24:8 ఆది కాండం 24:8 ఆది కాండం 24:8 నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రయాణము నుండి విడుదల పొందదు గాని నీవు నా కుమార్ని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో కూడా అతనితో చెప్పాను.
కొడుకుని ఆ దేశానికి తీసుకెళ్లొద్దు. అసలు మేము ఏ దేశం నుంచి వచ్చామో దేశకముకు నబోనాయి ఆ దేశానికి మళ్ళీ తిరిగి తీసుకెళ్లొద్దు. అది రాత్రి ముక్కోవారు అర్థం. అందుకే రాత్రి నేను చెప్పొచ్చిన అర్థానికి వెళ్తున్నాను. ఈ రాత్రి రాత్రి వేళ కోటరు అసో సెట్టికి నోజాందు. ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అక్కడికే తిరిగి వెళ్ళొద్దు. నీవు తమే కోటరు తుమే అసలు నీవు ఎక్కడి నుంచి వచ్చావో కోటరు విడిచేతుకో దేశ చడిలే ఏ దేశాన్ని నీ విడిచిపెట్టావో సెట్టికి తుమే పరిజిమానా మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళొద్దు. ఏదే పౌల ఏటి విశ్వాస రే జాత్ర కరువా లోకమానే. అందుకే విశ్వాసములో ప్రయాణం చేసిన వారికి ఏమైన పరిజిమా లోకనై వారి ఎరికి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. విశ్వాస రే త్యాగగమ సమాన విశ్వాస రే మొరివా లోకమానే వారి విశ్వాసములో చనిపోయిన జనాంగమే. ఎబ్రి పత్రిక 11:15 అవతార పడుందు. ఎబ్రి పత్రిక 11:15 వచనం ఒకసారి చదవండి. వారు వాటిని జ్ఞాపకం చేసి ఉంటే పెరిగైతందా వెనకైపోయును సేమాన స్మరణ కొరనంది. కానీ వారు ఏం చెయ్యలే జ్ఞాపకమే చేయలేదు. అదే ఇస్రాయల్ ఒక మనకు గోచది మో. అందుకే ఇస్రాయల్ దేవు ప్రజలకి దేవుడు చెప్తున్నారు ఇస్రాయల్ ఒక మన మిశ్రమని చడలే ఐగుప్త దేశమని ఇస్రాయల్ ప్రజలు విడిచిన ముందు సేమాన స్మరణ కొరచంది. కానీ వాళ్ళు మనసులో మళ్ళీ మళ్ళీ తలుచుకున్నారు సేమాన కొద్ది ఆమె మిశ్రమని తిమ్మాసమర కెత్తట కాద్య కాయలే. ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఏవేవి కూరలు తిన్నావు. ఆమె కూడ కొన్ని సేన బైతాలు దోసకాయ తిన్నావు సుక్కో మచ్చో ఎన్ని చేపలు తిన్నావు గుమ్మడికాయలు తిన్నావు సేమన విభిన్న ప్రకారం వెరైటీ జీన్స్ కావచ్చు పోలుకోలే ఇలా రకరకాల ఆహారం పదార్థాలు అన్ని వాళ్ళకు గుర్తు వచ్చేసి మన పొక్కొచ్చింది అన్ని గుర్తు తెచ్చుకుంటారు మనసులో. ఏమేమి వచ్చి ప్రా ఇప్పుడు కూడా మీరు కూడా అలాగే కదా కొందరు మనసులు పాతకాలం పాత స్వభావం అంది అన్ని మళ్ళీ తలుచుకుంటున్నారు కదా పాతకాలం పాత కాలాన్ని తలుచుకుంటున్నారు కదా పురాతన సభా పురాతన కాలం పాత కాలము మనవృత్తులు కొరువా పూర్వరు రక్షణ పొందక ముందు అప్పుడు మనం మన చింత కొరచు నీవు కూడా మనసులో కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తున్నావు కదా సేమానే మన ఖరీదు అవుతుందో ఫెరీ అవుతుందా. ఒకవేళ వారు కూడా మనలాగా జ్ఞాపకం చేసిన వెనకైపోయిను సేమాన చింత కొరనంది. అందుకే వారు జ్ఞాపకం చేసుకోవాలి అన్ని వారు విడిచిపెట్టి మన పొత్తకి జాయినంది వారి మనసు వెనక్కి అవ్వలే సేమాన ఆగేకి జాగుతుంది ముందుకే కొనసాగి రాత్రి అమే విజయమా ఈరోజు మనం కూడా ముందుకు చూడొద్దు వందనాలు చెప్పట్లేదు చివరి మాట సుసాగర పక్కనే ఇస్రాయల్ ఒక మనసి రొట్టి అయితుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయల్ ప్రజలు వచ్చి నిలబడి ఉన్నారు. శతవేళే అప్పుడు అవరు మస్తుగా టెక్కి పొచ్చకు దెక్కిలే తల ఎత్తి వెనక్కి చూసిరి సత్తవేళ భయకొలే బోలి అప్పుడు వారు భయపడ్డారు. సేబాకెటికపోడదు ఆ వాక్యం ఒకసారి చదవండి. సేర పొడికి రమ్మ బొందుకొరు అది చదివి ముగించేస్తాను. మన జాతర పుస్తకం నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం పది నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం జాతర పుస్తకం 14వ దశ ఎవరికి చూస్తున్నారు ఎవరిని చూసుకొని చెప్తున్నారు ఎవరిని తేరి చూశారు ఎవరిని తేరి చూశారు ఎలా చూశారు ఎలా చూశారు చెప్పలేదు కన్నులెత్తి కన్నులెత్తి అలాగైతే వారు ఎలా చూశారు పొచ్చక్క దక్కిలే పోనుకో
వెనక్కి చూశారని చెప్పండి. ఏమని భయకర కారణం కోణం? మరి భయపడడానికి కారణం ఏంటి? బొచ్చక్కి దక్కి వదారు వెనక్కి చూడడం వలన. అలా చెప్పాలి కదా. లోటున స్త్రీ ఉప్పు స్తంభం కారణం కోణం. లోతి యొక్క భార్య ఉప్పు స్తంభం స్త్రీ లవణ స్తంభం కారణం కోణం. లోతు యొక్క భార్య ఉప్పు స్తంభం అవడానికి కారణం ఏంటి? అందుకే క్రైస్తవ జీవితంలో విశ్వాసంలో ఉండి కూడా కొందరు వెనక్కి చూస్తున్నారు. పొచ్చకు దెక్కవన్నాయి, వెనక్కి చూడొద్దు దయచేసి. మన పొక్కైనంది వెనక్కి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వెనక విషయం జ్ఞాపకం చేయలేదు. కోడ కూర్చుంది ఏం చేశారు? ఎప్పుడు పత్రిక 16వ అధ్యాయంలో ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయము వెనక విషయాన్ని విడిచి పరిగెట్టి నీవు అది రాత్రి రాత్రి వేళ పొచ్చకు చిందా కొరనై వెనక్కి ఆలోచించొద్దు. ఓగక్కి దేఖో మునుపటికి చూడు ముందుకి చూడు. రటి ఐకి దేఖో తుమే దూరము నుంచి చూసుకో. అబ్రహాం దేఖిన అబ్రహాము అబ్రహాము చూసినట్టుగా సమయ రదు రటి ఐకి సమయ దూరాన్ని చూచి యేసుకు దేఖందు తుమే యేసయ్యను చూడు. ఏమది అన విశ్వాసం తుమే ఆగక్కి దాయిపారు. ఎలాగైతే విశ్వాసంలో ముందుకి యేసు నామరే యేసు నామములో పొచ్చ విషయకు పాసిరిదా వెనక్కి విషయాన్ని మర్చి ఆగ విషయం చిందాకొని దవడివా ముందు విషయాన్ని జ్ఞాపకం చేసి పరిగెత్తాం. భవిష్యత్ జీవితాన్ని దీవించండి. విశ్వాసములో విదేశీ పరదేశి పోలి కోరికలు మేము విదేశము అన్య దేశము పరదేశం అని చెప్పి ప్రాణ త్యాగాన్ని చేయుటకు ఆత్మశక్తి అందరికీ ఆశీర్వదించు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామం నడిగి వెడుకున్న పరమ తండ్రి ప్రేమ పవిత్ర సమస్త సహిత ప్రభు జీసుకున్న సమర్థ్యం. ఆమేన్. హల్లెలూయా.